ఉక్రెయిన్ సేనలు క్రమంగా బలపడుతూ ఎదురు దాడికి దిగుతున్న వేళ ఇప్పటికే ఆక్రమించుకున్న ప్రాంతాలను విలీనం చేసుకునేందుకు రష్యా సిద్ధమైంది. లుహాన్స్క్, డొనెట్స్క్, కెర్సన్, జపోరిజియా ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. అనుకూల ఫలితాలు సాధించేందుకు ఈ ప్రక్రియ మొత్తం తమకు మద్దతు ఇస్తున్న ఉక్రెయిన్ తిరుగుబాటుదారులతో జరిపించేందుకు ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఈ రెఫరెండం బోటకమన్న ఉక్రెయిన్ తమ భూభాగాలకు విముక్తి కల్పిస్తామని ప్రకటించింది. ఉక్రెయిన్ పై సైనిక చర్య కొనసాగిస్తున్న రష్యా ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ప్రస్తుతం తమ నియంత్రణలోని తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలను విలీనం చేసుకోవడంపై దృష్టి సారించింది. డొనెట్స్క్, లుహాన్స్క్, కెర్సన్, జపోరిజియా ప్రాంతాలను తమ దేశంలో అంతర్భాగంగా చేసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధం చేసింది. తమకు అనుకూలమైన ఉక్రెయిన్ తిరుగుబాటుదారులతోనే ఈ ప్రక్రియ చేయించనుంది. ఉక్రెయిన్ భూభాగాలను విలీనం చేసేందుకు రెఫరెండం అవసరమని పుతిన్ కు సన్నిహితుడొకరు పేర్కొనడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. 7 నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ క్రమంగా బలపడుతూ రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరిగి చేజిక్కించుకుంటున్న తరుణంలో రష్యా ఈ రెఫరెండం కు సిద్ధమైంది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా 4 ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకుని సరిహద్దులను సవరించుకుంటే వాటి జోలికి ఎవరూ రారని రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ భద్రతా మండలి ఉపాధ్యక్షుడు మెద్వదేవ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు రష్యాలో విలీనం అయ్యాక వీటిని కాపాడుకునేందుకు అవసరమైతే ఎలాంటి ఆయుధాలనైనా ఉపయోగిస్తామన్నారు. పరోక్షంగా అణు హెచ్చరికలు చేశారు. డొనెట్స్క్, లుహాన్స్క్ తో కూడిన డాన్బాస్ ప్రాంతంలో 2014 నుంచే రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఆధిపత్యం కొనసాగుతోంది. ఉక్రెయిన్ పాలనలో సుదీర్ఘకాలంగా బాధపడుతున్న తాము త్వరలోనే మాతృదేశం రష్యాలో విలీనం కాబోతున్నామని తిరుగుబాటు నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డొనెట్స్క్, లుహాన్స్క్, కెర్సన్, జపోరిజియా ప్రాంతాల్లో రెఫరెండం కు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను స్థానిక ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించారు. పోలింగ్ స్టేషన్లకు ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల పంపిణీ జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెఫరెండం సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ప్రజలకు ప్రమాదం లేకుండా ఇంటింటికి వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నేటి నుంచి ప్రారంభం కానున్న ఓటింగ్ 27న ముగియనుంది. ఆ రోజు సెలవు దినంగా ప్రకటించారు. రష్యా ఆక్రమించుకున్న తమ దేశానికి చెందిన 4 ప్రాంతాల్లో రెఫరెండం చేపట్టడాన్ని ఒక బూటకపు ప్రక్రియగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రీ కులేబా అభివర్ణించారు. తమ భూభాగాలకు విముక్తి కల్పించే హక్కు తమకు ఉందని, ఇది జరగడం తథ్యమని ఆయన పేర్కొన్నారు.